నెల్లూరు జిల్లా రీజనల్ కరోనా సెంటర్లో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది సాధారణంగా ఎవరికైనా సరే కరోనా వచ్చింది అంటే వాళ్ళని ప్రత్యేకంగా పెడుతుంటారు కానీ ఇక్కడ ఒక ఘటన చోటు చేసుకుంది ఏంటి అంటే ఇద్దరు గర్భిణీలకు కరోనా సోకిందండి అయితే ఇద్దరికీ కూడా ఒకే రోజు ఒకే సమయంలో అక్కడ వైద్యులు ఇద్దరికీ కూడా ప్రసవం చేశారు వివరాల్లోకి పూర్తిగా వెళ్ళినట్టయితే ఒకవైపు కోవూరు మండలం చిన్నపడకుపాడకు చెందిన ఒక వ్యక్తి అంటే ఒక గర్భిణీ స్త్రీ ఆవిడికి కరోనా సోకింది అయితే నెలలు నిండడంతో జీజిహెచ్ వైద్యులు శ్రమించి విజయవంతంగా ఆమెకు ప్రసవం చేయించారు ఆమె ప్రసమ తీసిన తర్వాత బాబు మూడున్నర కేజీల బరువుతో పుట్టాడు అత్యంత ఆరోగ్యవంతంగా ఉన్నాడు కానీ కరోనా సోకలేదు అలానే ఇందుగూరుపేటకు చెందిన మరొక గర్భిణీ మహిళకు కూడా ఇలాగే ప్రసవం చేశారు ఆమెకు కూడా సహజ సిద్ధమైన ప్రసవం అయ్యింది అలాగే అది కూడా జీహిజీహెచ్లోనే జరిగింది ఇద్దరికీ కూడా కరోనా సోకింది ఇద్దరికీ కూడా వైద్యులు ఒకే సమయంలో పురుడు పోసారు ఇద్దరికీ కూడా బాబులే పుట్టారు కానీ ఆ ఇద్దరు బాబులకి కూడా కరోనా లేదండి అయితే ఆ ఇద్దరు పసిబిడ్డలు కూడా కరోనాని జయించడంతో ఆ ఆసుపత్రి సిబ్బంది చాలా ముచ్చట పడ్డారు నిజానికి ఒక వ్యక్తిని కరోనా వ్యక్తిని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం అలాంటిది ఇద్దరిని ఈ రకంగా వాళ్ళు చాలా చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ యొక్క విషయం వాళ్ళు సాధించినట్టు చాలా గర్వంగా ఉంది అన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి